సచ్చివేడు మండలంలో మూడు రోడ్ల కోణలి వద్ద ఉన్నటువంటి మహాత్మా గాంధీ ప్రాంగణంలో శ్రీ పొట్టి శ్రీరాముల పటానికి పూలమాలలు. తెలుగుదేశం పార్టీ సచ్చివేడు నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే హెచ్ హేమలత అధ్యక్షతన మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా గణ నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జన్మజన్మలు గుర్తుంచుకోవాల్సిన మహోన్నత వ్యక్తి అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సచ్చివేడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుట్టి శ్రీరాములు గారి 70వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కూడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికి, అభిమానులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి పుట్టి శ్రీరాములు గారు అన్నీ తెలియని వ్యక్తే ఉంటారు. ఎందుకంటే ఆయన అనేకమైనటువంటి సమర యోధుల్లాగా ప్రతి ఒక్కొక్క ఒక ఏదైనా ఒక పని జరగాలంటే దానికి వెంటనే ఆయన నిరసన తెలిపించి నిరసన ద్వారా అనేకమైనటువంటి కార్యాలను చేపట్టినటువంటి మహాయోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన తన జీవితాన్ని 25వ సంవత్సరంలో పూర్తి చేసుకుని తన భార్య చనిపోయిన తర్వాత ఆయన మనస్సు వేదనతో జీవితం ఇక మీదకి మనకొద్దు, మన ప్రజాసేవలో దేశానికే నా జీవితం అంకితం అని చెప్పి ఆయన ప్రజాసేవలో చేరడం, చేరిన తర్వాత ఆయన గాంధీ గారితో కలుసుకోవడం, అక్కడ గాంధీ గారి ఆశ్రమంలో ఆయన కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి ఆయనతో పాటు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఆయన దగ్గర అనేకమైనటువంటి ట్రైనింగ్స్ తీసుకుని చివరకు 1941-42 సంవత్సరాల్లో కూడా ఇది ఫిట్ ఇండియా సమరంలోనూ మరి అనేకమైనటువంటి కార్యక్రమాల్లోనూ ఆయన ఉప్పు సత్యాగ్రహంలోనూ ఆయన యొక్క నిరసనలు తెలియపరిచి మరి ఆయన అనేకమైనటువంటి విజయాలు సాధించారు. ఇది మనకు చాలా గర్వకారం. మరి అదే ఆయన ఆ తర్వాత కూడా అనేకమైనటువంటి ఈరోజు మనకు ఆంధ్ర మెడ్రాస్ అని చెప్పి విడిపోవడానికి గల కారణం పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆ రోజు ఆంధ్రులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అది భరించలేక ఆయన నిరాహార దీక్ష చేసి ఆయన మా నెగ్గుగారిని నిర్మించి చివరికి 1952 సంవత్సరంలో నెహ్రూ గారు అనౌన్స్మెంట్ చేశారు. ఆయన డిసెంబర్ 15వ తారీఖున చనిపోగా ఆయనకి నెహ్రూ గారు 53వ సంవత్సరంలో విభజన అంటే ఆంధ్ర వేరు తమిళనాడు వేరు అని విభజన ఇవ్వడం జరిగింది. అందువల్లే ఈరోజు మనం అందరం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక పేరు చెప్పుకొని ముందుకి వెళ్ళగలుగుతున్నాం. దీని అందరికి కారణం పొట్టి శ్రీరాములు. ఆయనను మన అందరం స్మరించి ఆయన దారిలో మనం అందరం కూడా దేశభక్తితో ముందుకి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. పొట్టి శ్రీరాములు గారికి జై తెలుగుదేశం.